ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డిఎల్ నారాయణ ఆయనలోని ప్రతిభను గుర్తించి తొలిసారి సిపాయి కూతురు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో హీరోగా, విలన్ గా నటించి అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటులతోనూ సత్యనారాయణ నటించారు. సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన బందర్ ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయన ఊళ్ళో లేకపోతే నన్ను ఇల్లి ఇమ్మని చెప్పి నాకు అలాగా వారితో పరిచయం. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నిన్న షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకో పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు, ఎంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకునే ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా నోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు. రైకల్ సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, కైకాల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి నా జనగుతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన బందర్ ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయన ఊళ్ళో లేకపోతే నన్ను ఇల్లి ఇమ్మని చెప్పి నాకు అలాగా వారితో పరిచయం. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నిన్న షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకో పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు, ఎంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకునే ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా నోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు. రైకల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, కైకాల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి నా జన